నమస్కారం, సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పట్టమట రైతు బజార్ వద్ద అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి దేవినేని ఉమా ప్రతి మండలంలో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ. సంక్షేమ పథకాల లబ్ధిదారుల కోసం డిసెంబర్ 6న గ్రౌండింగ్ మేళా. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడి, దరఖాస్తుదారులంతా హాజరు కావాలని సూచన. టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ డిసెంబర్ 9న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య వెల్లడి, బ్రాహ్మణులంతా పాల్గొనాలని పిలుపు. పశ్చిమంలో 5వ రోజుకు చేరుకున్న వెల్లంపల్లి పాదయాత్ర, సంబరాలు జరుపుకున్న వైకాపా శ్రేణులు. పేద ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో పరిశుభ్రమైన ఆహారాన్ని క్యాంటీన్ల ద్వారా అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. 9వ డివిజన్ పరిధిలోని పట్టమట రైతు బజార్ సమీపంలో నూతనంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నగర మేయర్ కోనేరు శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలు ఎవరూ ఆకలితో బాధపడకూడదనే సంకల్పంతో అన్నా ఎన్టీఆర్ పేరిట ఈ అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. ఈ క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే పేదలకు అల్పాహారం భోజనం అందజేస్తున్నామని వారు వివరించారు. పేద ప్రజలకు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ప్రతి మండలానికి అన్నా క్యాంటీన్ను ప్రభుత్వం మంజూరు చేసిందని వారు వివరించారు. కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో విశాలమైన ప్రాంగణంలో ఆహారాన్ని వేడిగా, రుచిగా, శుచిగా అందిస్తున్నారన్నారు. పేద మధ్యతరగతి వర్గాలు, రైతు బజార్లోని రైతులకు ఈ క్యాంటీన్లు అందుబాటులో ఉంటుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ చక్కటి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసిన గద్దె రామ్మోహన్ గారిని, మేయర్ శ్రీధర్ గారిని, కమిషనర్ నివాస్ గారిని, లక్ష్మీకాంత్ గారిని, కార్పొరేటర్లని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సామాన్యుడు ఇక్కడ 5 రూపాయలకి భోజనం చేసి, 5 రూపాయలకి టిఫిన్ చేసి ఇక్కడ కార్యక్రమాలు చేసుకొని వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. చక్కటి రైతు బజారు కొన్ని వందల మంది ప్రతిరోజు ఈ ప్రాంతానికి వస్తారు. సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. చాలా క్వాలిటేటివ్ ఫుడ్ ఇంటి దగ్గర మనం కూడా ఇవాళ ఇంత వేడిగా రుచికరమైన శుభ్రమైన భోజనాన్ని చాలా తక్కువ మంది అందుబాటులో తెచ్చుకోగలరు. అటువంటిది వాళ్ళ సామాన్యులకి ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక చక్కటి భవనాన్ని నిర్మాణం చేసి 750 చదరపడుగుల్లో మరి ఎల్ఎన్టీ కానీ వివిధ సంస్థలు పెద్ద ఎత్తున నిర్మాణంలో భాగస్వాములు అయ్యాయి. ఇప్పుడు పట్టణ నగర ప్రాంతాల నుంచి నియోజకవర్గంలో మండల కేంద్రాలకి మొన్నే క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని శాంక్షన్ చేశాం. అవి కూడా సంక్రాంతి కల్లా, జనవరి కల్లా గ్రామీణ ప్రాంతాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో కూడా అన్నా క్యాంటీన్ నియోజకవర్గానికి ఒక క్యాంటీన్ అందుబాటులోకి వస్తూ ఉంది. చాలా సంతోషం. అన్నా ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ఇవాళ కోటి మంది ప్రజలకి చక్కటి భోజనం చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అందరికీ ధన్యవాదాలు. అనేది పేద ప్రజలకు వరం లాంటిది. పరిశుభ్రమైన ఆహారం, చక్కటి వాతావరణంలో, చక్కటి భవన సముదాయంలో పేదలందరూ కూడా తృప్తిగా భోజనం చేసే విధంగా, పొద్దున టిఫిన్ చేసే విధంగా కేవలం 5 రూపాయలకి, అంటే నెలకి 450 రూపాయలతో ఒక మనిషికి పూర్తిగా భోజనం అయ్యే విధంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలందరి మనంలో పొందడం జరిగింది. అనేక మంది పేదవారు ఈరోజు ఇక్కడ భోంచేయడం జరుగుతూ ఉంది. ఇది పట్టమట్లో రైతు బజార్కి అత్యంత సమీపంలో ఉన్న ఈ క్యాంటీను, ఆటో నగర్ కూడా చాలా దగ్గరగా ఉన్న ఈ క్యాంటీను. దీంట్లో పేదవారికి చక్కటి వసతులు కల్పించే విధంగా ఈ యొక్క క్యాంటీన్ ఏర్పాటు చేసే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ, ఇలాంటి క్యాంటీన్లు ఇంకా అనేకమంది సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే 126 రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి, రానున్న రోజుల్లో మరిన్ని గొప్ప కార్యక్రమాలు సృష్టించగల శక్తివంతుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అందుకే మళ్ళా మీరే రావాలి, మీరే రావాలని ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతా ఉన్నారు.
అందరికి అందుబాటులో ఉండే విధంగా స్టేడియంలో కమిషనర్ స్థలం సెలక్షన్ చేసి ఇవాళ ఇక్కడ అన్నం క్యాంటీన్ ప్రారంభించింది. అది మన విజయవాడ జలవనరుల శాఖ మంత్రి గారైన ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా, అట్లాగే గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా, అలాగే మా కమిషనర్ మా కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి జరగడం జరిగింది. ఇవాళ ఎంతమందికైనా ఇక్కడ భోజనాలు పెట్టడానికి ఇవాళ నుంచి ఇక కంటిన్యూగా సాగుద్దని చెప్తున్నాను. ఇది మొత్తానికి అన్ని క్యాంటీన్ల కంటే ఇది క్లిక్ అవుద్దని. ఇక్కడ పేద వర్గాలు ఎక్కువ ఉన్నాయి, అట్లాగే ఈ స్కూల్లో చదువుకునే అన్నం లేకుండా తినే పేదలు ఉన్నారు చాలా మంది. ఆ పిల్లలకు కూడా ఇక్కడ భోజనం పెడతానికి కుదురు 5 రూపాయలు ఎవరో వాళ్ళు పెట్టిస్తారు. ఇవాళ ఈ క్యాంటీన్ ఇక్కడ పెట్టించినందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఇవాళ విజయవాడలో 14 పెట్టారు. 14లో ఇది దాదాపు 10 అవుతుంది అనుకుంటాను. మిగతా కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఈ అన్నింటినీ కూడా టాయిలెట్స్ పెడుతున్నాం, కంప్యూటర్ పెడుతున్నాం, అన్ని రకాలుగా ఫ్యాన్లు టేబుల్స్ పెడుతున్నాం, అన్ని రకాలుగా 5 రకాల కూరగాయలు పెడుతున్నాం, పెరుగు వేస్తున్నాం, అన్ని రకాలు ఏది అది లేకుండా ఇంటికాడ కంటే కూడా ఒక చిన్నపాటి వాళ్ళు పెళ్లి భోజనం చెట్టినట్టే ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, మున్సిపల్ కమిషనర్ నివాస్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల కింద లబ్ధిదారులకు అందజేస్తున్న రుణాలను పరికరాలను అందజేసేందుకు డిసెంబర్ 6వ తేదీన జిల్లా వ్యాప్తంగా గ్రౌండింగ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఆయా పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులంతా ఈ గ్రౌండింగ్ మేళాకు హాజరు కావాలని ఆయన కోరారు. ఆదరణ పథకంతో పాటు వివిధ కార్పొరేషన్ల కింద కూడా రుణాలు మంజూరు చేస్తున్నామని ఆయన వివరించారు. 9వ డివిజన్ పరిధిలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. పటమటా హైస్కూల్ రోడ్డులో గ్రామదర్శిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నగర మేయర్ కోనేరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు నేతృత్వం వహించిన జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు బ్రాహ్మణ వైశ్య కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు మంజూరు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా గ్రౌండింగ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేళాలోనే ఆదరణ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పరికరాలను అందజేయడం జరుగుతోందన్నారు. అలాగే గ్రామదర్శినిలో వెలుగు చూసిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. ఒక్క 9వ డివిజన్కే 21.57 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు. ముఖ్యమంత్రి వివరణ ఇస్తాం, ఆల్రెడీ చెప్పాము. మొత్తం ఇప్పటికే జిల్లాలో 30,000 మందికి నెలకు 1,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి నెలకు 1,000 రూపాయల చొప్పున ఇప్పటికే వస్తూ ఉంది. ఇకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ కాపు కార్పొరేషను, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, అదేవిధంగా వికలాంగులు, వీటందరికీ లోన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 2016-17లో 16,000 మందికి ఇచ్చాం జిల్లాలో. 2017-18లో 25,000 మందికి ఇచ్చాము. 2018-19లో 30,000 మందికి ఇస్తున్నాము. ఆదరణ పథకం కింద 10% మీరు కడితే 90% సబ్సిడీ వస్తుంది. మీకు నచ్చిన పనిముట్లు ఎంచుకొని మీరు 10% డబ్బులు కట్టగలిగితే 90% ప్రభుత్వమే సబ్సిడీ భరిస్తుంది, నాణ్యమైన పనిముట్లను మీకు అందిస్తుంది. మొదటి విడతగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో 10,000 మందికి మన జిల్లాలో ఆదరణ పనిముట్లు అందజేయడం జరిగింది. ఈ సభలో మున్సిపల్ కమిషనర్ జై నివాస్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. అక్రమ సంపాదన కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు రాహుల్ పంచన చేరారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. 00 కోట్ల రూపాయలు దోచుకున్న వారిపై చట్టబద్దంగా అధికారులు దాడులు చేస్తుంటే రాజకీయం చేయడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని కాంగ్రెస్ కు దాసోహం చేసిన చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన స్పష్టం చేశారు. సూర్యారావుపేటలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన అక్రమ అవినీతి సంపాదన కాపాడుకునేందుకు రాహుల్ పంచన చేరిన చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు వింతగా ఉన్నాయన్నారు. నవ్యాంధ్రను స్కామ్ ఆంధ్రగా మార్చిన ఘనుడు చంద్రబాబు అంటూ ఘాటైన విమర్శలు చేశారు. 00 కోట్ల ప్రజాధనం దోచుకున్న అక్రమార్కులపై ఐటీ దాడులు చేస్తే వారికి మద్దతుగా మాట్లాడడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.
సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు అవినీతి తన జన్మ హక్కులాగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆలీబాబా 40 దొంగల్లా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందే తప్ప దేశం క్లిష్ట పరిస్థితుల్లో లేదని ఆయన స్పష్టం చేశారు. జరగనున్న ఎన్నికల్లో మహాకూటమి గల్లంతు కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వేల కోట్ల దొంగతనం చేయటం ఏదన్నా తప్ప మా పైన ఇన్కమ్ ట్యాక్స్ ఇది సోదాలు ఎందుకు అని ఈ రకంగా సిగ్గు విడిచి అడిగిన ముఖ్యమంత్రిని మిమ్మల్ని చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, వేల కోట్ల రూపాయలని మీ పక్కనే ఎప్పుడూ ఉండే మీ బినామీలు అనుకునే ఎంపీలే ఈ రకంగా ప్రజాధనానికి ప్రజాధనాన్ని కొల్లగొడితే దానికి క్షమాపణలు చెప్పవలసింది పోయి ఆ ప్రజాధనాన్ని ఎలా చెల్లించాలి మీరు అని చెప్పి వారిని ఒక రకంగా ప్రెషర్ చేయటం మానేసి పూర్తిగా సిగ్గు విడిచి మా పైన ఎటువంటి మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన అవినీతి మా జన్మ హక్కు అన్నట్టుగా మీ వాదన కనిపిస్తోంది తప్పితే ప్రజల పట్ల నిబద్ధత, రాజకీయాల పట్ల విశ్వసనీయత మీకున్నట్టుగా ఏమాత్రం కనిపించడం లేదు. 5,700 కోట్ల రూపాయలని మీ రాజ్యసభ సభ్యుడు ఎగ్గొట్టాడని బ్యాంకుల్లో తెలుతుంటే మీరు సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు చేస్తోంది సోదాలని? మీరు చేసింది తప్పుడు పనులు కాదా? వీటిలో తెలుగుదేశం పార్టీకి మీకు భాగస్వామ్యం ఉందా? ఆయన కంపెనీల ద్వారా రుణాలు చేసి ఎగ్గొట్టారు, తప్పుదో పట్టించారు నిధుల్ని, బినామీ కంపెనీలను పెట్టించి ధనాన్ని కొల్లగొట్టారు అని ఒక పక్క సంస్థలు చెప్తుంటే బ్యాంకులు కంప్లైంట్ చేస్తే, ఎఫ్ఐఆర్లు నమోదైతే, సంస్థలు తమ పని తాము చేస్తుంటే మీరొచ్చి అదేదో వారి సొంత డబ్బుని ఎవరో తీసుకెళ్లినట్టుగా ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఆటోలపై లైఫ్ ట్యాక్స్ విధానాన్ని రద్దు చేయాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వయం ఉపాధి పొందుతున్న ఆటో కార్మికులపై 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు రుసుములు విధించడాన్ని ఆయన ఖండించారు. వైఎస్ జగన్ ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయల నజరానా ప్రకటించాక వారిపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు పూనూరు గౌతమ్ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను నానాయాతంలో పెడుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఆటో డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారన్నారు. వారిలో పీజీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉన్నారన్నారు. స్వశక్తితో ఉపాధి పొందుతున్న వీరిపై లైఫ్ ట్యాక్స్ పేరిట ప్రభుత్వం భారం మోపడాన్ని గౌతమ్ రెడ్డి ఖండించారు. 3 నెలల్లో ట్యాక్స్ కట్టిన వారి ఆటోలను సైతం సీజ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. వైఎస్ జగన్ ఆటో డ్రైవర్లందరికీ 10,000 రూపాయలు ఇస్తామని చేసిన ప్రకటన తరువాత వారిపై ప్రభుత్వ వేధింపు చర్యలు అధికమయ్యాయన్నారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్తో పాటు కలిసి వచ్చే అన్ని యూనియన్లతో కలిసి అధికారుల వేధింపు చర్యలకు నిరసనగా వారం రోజుల పాటు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గౌతమ్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆటో డ్రైవర్లు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తంగా 9 నుంచి 10 లక్షల మంది ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తూ లక్షలాది మంది మొత్తం ఆ కుటుంబాల్లో ఉండేటువంటి సభ్యులందరూ ఉంటే రోజుకొక విధానాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ పైన ఫైన్ల భారంతో ఫైన్ల మీద ఫైన్లు వేసి వాళ్ళ జీవితాలని వృద్ధం చేసేటువంటి పద్ధతికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతోంది. బ్రతకలేక ఆటో డ్రైవర్గా వచ్చినటువంటి వాళ్ళ పైన ఈ రోజున లైఫ్ ట్యాక్స్ విధానం తీసుకొచ్చి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో తీసుకురావడం అనేది జరిగింది. 3 నెలల పాటు క్వార్టర్లీ కట్టినటువంటి వాళ్ళని సైతం ఆటోలు సీజ్ చేసి లైఫ్ ట్యాక్స్ కడతావా కట్టవా అనేటువంటి దాంతో బెదిరింపు చర్యలకి ఫైన్లు వేసేటువంటిది, అది ఇది కాదంటే కనుక వివిధ రకాలైనటువంటి సాకులు చూపించి ఆటోని సీజ్ చేయటం అనేటువంటి జరుగుతుంది. అసలే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సంబంధించి 1,40,00,000 మంది ప్రతి సంవత్సరము నిరుద్యోగులు బయటకు వస్తానుంటే ఆరాకోరాగా లక్షలాది ఉద్యోగాలు మాత్రమే ఇచ్చేటువంటి తరుణంలో బ్రతకడానికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వశక్తితో బతికేటువంటి పద్ధతిలో ఆటో డ్రైవర్లుగా వృత్తిని ఎంచుకున్నటువంటి డిగ్రీ హోల్డర్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఆటోలు తోలుతా ఉన్నారంటేనే అర్థం చేసుకోవాలి. విలేకరుల సమావేశంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులకు పెంచిన జీతాలు తక్షణమే అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. తడి చెత్త పొడి చెత్త పేరిట కార్మికులపై భారాన్ని మోపే చర్యల్ని విడనాడాలని ఆయన కోరారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులపై కక్ష సాధింపు చర్యలను విడనాడాలని బాబురావు సూచించారు. సిఏటియు అనుబంధ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్మికులు సమ్మె చేసిన సమయంలో జీతాలు పెంచుతూ 151 జీవోను విడుదల చేశారన్నారు. ఈ జీవోను అనుసరించి కార్మికులకు పెంచిన జీతాలు చెల్లించాలన్నారు. 6 నెలలు గడిచినా పెంచిన జీతాలు చెల్లించడం లేదన్నారు. తక్షణమే పెంచిన జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కిందటి నెలలో 13 రోజుల పాటు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే ప్రభుత్వం దిగొచ్చి హామీలు ఇచ్చారు. 1000 రూపాయలు జీతం పెంచుతామని అన్నారు. కానీ 4 రోజులైంది జీతం పెంచలా. మాట తప్పడం కాదా? అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలి? ఇప్పుడు రేపు ఎన్నికల్లో గెలిపిస్తే న్యాయం చేస్తామంటారు. ఇప్పుడు ఇచ్చే మాట నిలబెట్టుకోవట్లా. ఇంకా వీళ్ళు రేపు 5 ఏళ్లలో న్యాయం చేస్తారా? 4 ఏళ్లలో మోసం చేశారు. ఇదొకటే కాదు, విజయవాడ కార్పొరేషను స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ్లో నంబర్1లో ఉందని అవార్డులు వచ్చినాయి. మళ్ళీ రేపు ఫిబ్రవరిలో మళ్ళీ అవార్డు ఇస్తారన్నారు. మంచిదే, కానీ అవార్డులు పొందడంలో కీలక పాత్ర వహించే మున్సిపల్ కార్మికులకు మాత్రం న్యాయం చేయకుండా వాళ్ళ పొట్ట కొడతా ఉన్నారు. ఏ రకమైన న్యాయం? గోడల మీద బొమ్మలేయటానికి 5 కోట్లు ఖర్చు పెట్టారు. పుష్కరాలప్పుడు చీపుళ్ళు సున్నము పార్లు కొనుగోళ్ళు కోట్లు తినేశారు. దానికి డబ్బు ఉందంట. పెన్షనర్లకి రిటైర్ అయిన వాళ్ళకి డబ్బు లేదు. కార్మికులకి 1000 రూపాయలు జీతం పెంచడానికి డబ్బు లేదు. కార్మికులకి ఇళ్ళు ఇవ్వడానికి డబ్బు లేదు. ఈ రకంగా డబ్బులన్నీ అధికారులు ప్రజాప్రతినిధులు పంచుకుంటా కార్మికులు మాత్రం పొట్టగొట్టి అన్యాయం చేస్తూ ఉన్నారు. అన్ని రకాల సమస్యలు కూడా పెండింగ్లో పడిపోయినాయి. స్మార్ట్ నగరాలంటే ఏమిటి? వాళ్ళ పారిశుద్ధ్యం మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం డేవిడ్ మాట్లాడుతూ, కార్పొరేషన్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తడి చెత్త పొడి చెత్త సేకరణ పేరిట కార్మికులపై పనిభారం పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. సమ్మెకు దిగిన కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన కోరారు. మున్సిపల్ కార్మికులు గత నెలలో సమ్మె చేయగా 12 డిమాండ్స్ కూడిన జేఏసీ నాయకులు మినిట్స్ కాపీని ఇచ్చారు. 15 రోజుల్లో 12 డిమాండ్స్ని అమలు జరుపుతామని స్పష్టమైన హామీ ఇచ్చి నెలలు గడుస్తున్న నేటికి అమలు జరపని పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు 151 జీవో ప్రకారం స్వీపర్స్కి 12,000, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్ సెమీస్కిల్డ్ జీతాలు ఇస్తానన్నారు. విజయవాడ విశాఖపట్నాలకి 010 పద్ధతి కింద జీతాలు, హెల్త్ కార్డులు మంజూరు తక్షణం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. నేటికి అమలు జరపని పరిస్థితి ఉంది. ఈరోజు ఇల్లు ఇస్తామని చెప్పారు. 12 డిమాండ్స్, ఇల్లు కూడా ప్రధానమైన ఎజెండా ఉంది. ఆ ఎజెండాని ఇల్లు ఇస్తానని చెప్పారు. నేటికి అమలు జరిపిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇల్లు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ప్రచారం చేసుకుంటుంది. ఇల్లు వచ్చేస్తాయి, ఇల్లు వచ్చేస్తాయని. కానీ ఈరోజు అవార్డుల కారణమైన విజయవాడ నగరంలో పారిశుద్ధ్య కార్మికులు విజయవాడ సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారు. అటువంటి పేద కార్మికులకి కనీసం ఇల్లు ఇవ్వమని అడుగుతున్నాం. ఈ ధర్నాలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన తెలియజేశారు. వైసీపీ సిటీ ప్రెసిడెంట్ వెల్లంపల్లి శ్రీనివాస్ సారథ్యంలో చేపట్టిన పాదయాత్ర గురువారంతో 50వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వైసీపీ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ నేతలు సంబరాలు జరుపుకున్నారు. భవానీపురం క్రాంవే రోడ్లో కేక్ కటింగ్ నిర్వహించిన అనంతరం వెల్లంపల్లి నాయకత్వంలో ఆ పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు హెచ్బీ కాలనీలో భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్, పశ్చిమ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ నాయకత్వాన చేపట్టిన గడప గడపకు నవరత్నాలు పాదయాత్ర గురువారంతో 50 రోజులకు చేరింది. ఈ సందర్భంగా 28వ డివిజన్ భవానీపురంలో ఆ పార్టీ డివిజన్ నేతల సారథ్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమానికి వెల్లంపల్లితో పాటు పశ్చిమ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజలకిచ్చిన హామీలలో ప్రధానమైన నవరత్నాల పథకం కరపత్రాలను పంపిణీ చేస్తూ ముందుకు సాగారు. డివిజన్ నేతలతో కలిసి వెల్లంపల్లి మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో జగన్ నాయకత్వాన రాష్ట్రంలో వైసీపీ విజయడంకా మ్రోగడం తథ్యమన్నారు. ఇక పశ్చిమాన విషయానికొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఆ సీటును అత్యంత మెజారిటీతో గెలిపించి జగన్కు కానుకగా ఇస్తామన్నారు.
టీడీపీ హయాంలో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు స్థానిక కార్పొరేటర్లు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని రేయందేవ్ డీజిల్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. గత 50 రోజుల నుంచి కూడా విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యల్ని అనేక రూపాలుగా ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధుల మీద తెలియపడటం జరిగింది. ముద్దు నిద్రపోతున్న ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ కూడా అటు స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ స్థానికంగా కార్పొరేటర్లు కానీ ఏ ఒక్కరూ కూడా వాటి మీద స్పందించకుండా వాళ్ళు అరాచకాలు చేస్తూ అక్రమాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవడం తప్ప ఈ యొక్క విజయవాడ నగరాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. జలీల్ ఖాన్ అయితే కనుక ఏదైతే కట్టనీళ్ళని మీకు ఇస్తామని చెప్పని ఇంటికి 50,000 రూపాయలు చెప్పిన అమ్ముకోవడం, కార్పొరేటర్లు ఎక్కడ బిల్డింగ్లు కడితే వాటి మీద డబ్బులు తీసుకోవడం అంతే తప్ప ఏ ఒక్కరూ కూడా విజయవాడ నగరంలో కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా దారుణంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా భవానీపురం వాసులకైతే కనుక ఫ్లైఓవరు కృష్ణ పుష్కరాలు పూర్తి చేస్తామని చెప్పిన కృష్ణ పుష్కరాలు అయిపోయి 3 ఏళ్ళైనా కానీ దొరకదు, దాని మీద అతీగత లేదు. అనేక రోడ్లు పగల కొట్టడం జరిగింది, వాటికి ఎక్కడ కూడా డ్రైనేజీ సౌకర్యం లేదు, త్రాగునీరు సౌకర్యం లేదు. అనేక ఇబ్బందులు పడుతున్న విజయవాడ నగరం ప్రజలందరికీ మేము ఒకటే ఊరటిస్తున్నాం, తప్పకుండా మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, నవరత్నాల ద్వారా మీకు అభివృద్ధి చూపెడతాం, మీ యొక్క అభివృద్ధి కానీ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 28వ డివిజన్లో రావాలి జగన్ కావాలి జగన్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 50వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా మరి ఒక గుర్తుగా ఉండేటట్టుగా మరి 28వ డివిజన్లో ఉజ్జాయిని అనేటువంటి ఒక మొక్కను ఈరోజు నాటి మరి గుర్తుగా నాటాము. అదేవిధంగా మరి 50 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఆయన ఈ యొక్క నియోజకవర్గంలో చాలా చక్కగా మరి యొక్క ప్రజల యొక్క సమస్యలను చక్కగా వింటూ మరి ఇక్కడే స్థానిక సమస్యలుగానైతే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మరి వాళ్ళతో పనులు చేయించడము, మరి కొండలు గుట్టలు అనేక రకంగా మరి ఎక్కి కూడా మరి చాలా చక్కగా మరి వారి యొక్క జగనన్న ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలను ప్రజలకు వివరంగా వివరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రావాలి జగన్ కావాలి జగన్ ప్రోగ్రాము పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 50 రోజుల నుంచి మా యొక్క డివిజన్లో పర్యటనలో భాగంగా అనేక సమస్యలు ప్రజలు ఏకరువు పెట్టారు. ఆ సమస్యలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తీరుస్తామని వెల్లంపల్లి శ్రీని గారు హామీ ఇవ్వడం జరిగింది. వెల్లంపల్లి పాదయాత్ర 50 రోజులు పూర్తయిన సందర్భంగా కాంవే రోడ్డులో మొక్కలు నాటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.